వచ్చి ఆడుకో. వచ్చిన దగ్గరుండే సైకిల్ ఏం చేస్తున్నావు? ఇదిగో ఇప్పుడు అయిపోతుంది ఆది. చాలా రోజుల తర్వాత నా సైకిల్ ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను. ఐ థింక్ ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత నా సైకిల్ అదిగో ఏలాడుతుంది కదా టైర్, దానిలో నుంచి కూడా వెళ్తుంది. రాత్రి పూట అక్కడ ఎవరు ఏం చేస్తున్నారు? రండి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఏంటి మీరందరూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఓ నో, ఇక్కడ ఈ గుహ తప్ప వేరే ఏం లేదే, ఏమై ఉంటుంది? బాస్ బాస్, అక్కడ ఉన్న చిన్నపిల్లలకి మన మీద అనుమానం వచ్చింది. వాళ్ళు మనం ఉన్న చోటుకు వచ్చారు. మనం చిక్కుల్లో పడతామేమో బాస్. నా పేరు చోటు బాయ్. నేను చిటిక వేసే సమయంలో దొంగతనం చేస్తాను. నువ్వు బాధపడకు. నువ్వు వెళ్ళున్నానా? నువ్వు వెళ్ళని పని చూడు. కాసేపు మీరు అరవడం ఆపుతారా? ఇది భూతమో ఏలియనో కాదు. ఎవరో మనల్ని భయపెట్టికి నుంచి తరిమేయాలని చూస్తున్నారు. హఠాత్తుగా ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది? ముందు ఆ కారుని ఫాలో చేయాలి. నా నుంచి మీరు తప్పించుకోవడం అనేది అసాధ్యం. సరే కానీ ఇంత రాత్రి పూట అడవిలో ఎవరు లేరు, మరి మీరిక్కడేం చేస్తున్నారు? రే చిన్న పిల్లవాడా, మర్యాదగా పక్కకు వెళ్ళి నిలబడు, లేదంటే పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అరే ఏంటి మీరు, ఒక చిన్నపిల్లాడి దగ్గర ఎంత డబ్బులు తింటున్నారు? అంకుల్, నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాను, కానీ అంతకన్నా ముందు మీ బాస్ పేరేంటో నాకు చెప్పండి. ఇంకా మీరు అడవిలో ఏం చేస్తున్నారని కూడా చెప్పండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నన్ను వదిలిపెట్టి బాకు, నేను మొత్తం చెప్పేస్తాను, ప్లీజ్ నన్ను కాపాడు. నాకు అతని గురించి పూర్తిగా వివరాలు తెలియవు. తను ఫర్నిచర్ బిజినెస్ చేస్తూ డైమండ్స్ స్మగుల్ చేస్తూ ఉంటాడు. నాకు ఇంతకు మించి ఏమీ తెలియవు బాబు. కార్ బ్యాక్ సీట్ లో తాడుంది, త్వరగా తీసుకొచ్చి వేయి బాబు, త్వరగా త్వరగా తీసుకొచ్చి విసురు. చేతులు నొప్పి పుడుతున్నాయి శివ, నన్ను కాపాడు. ఈ తాడుని పట్టుకొని పైకి రండి.
ఇది చూడడానికి ఒరిజినల్ డైమండ్ లా ఉంది. దీన్ని మనం తీసుకెళ్లి లడ్డు సింగ్ గారికి ఇద్దాం. ఆ జాగ్రత్తగా పట్టుకో. ఇలా చూడండి, ఈ ట్రక్ వచ్చిన తర్వాత ఈ చారిని భద్రంగా దాంట్లో ఎక్కించాలి. మర్చిపోకండి, ఏ సమస్య లేకుండా ఇవి సిటీకి దూరంగా వెళ్ళాలి. ముఖ్యంగా ఈ చారు తీసి పెట్టడం మర్చిపోకండి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. నా పేరే చోటు బాయ్, నేను చిటిక వేసే సమయంలో నా పనిని పూర్తి చేస్తాను. నా ఏరియాలో దొంగతనమా, అదే కూడా వజ్రాల దొంగతనం. ఆ దొంగకి తెలియదు అనుకుంటాను, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు ప్రజలు చెప్పేవారంట లడ్డూ సింగ్ వస్తాడు నువ్వు అయిపోతావని. తెలుసు తెలుసు, అవన్నీ వదిలేయండి. ఆ స్మగ్లర్స్ ఏం చేస్తారో చెప్పండి, అదే ముఖ్యం. ఓకే ఓకే శివ, నాకు చెప్పు, నాతో చెప్పు శివ, వాడెవడు చూడడానికి ఎలా ఉన్నాడు. లడ్డూ సింగ్ సార్, నేను వాడిని విచారించినప్పుడు నాకు ఒక విషయమే చెప్పాడు. ఆ స్మగ్లర్ ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు. యు డోంట్ వరీ శివ, ఆ డైమండ్ స్మగ్లర్ ని నేను స్మగ్లింగ్ చేసి ఇదిగో ఇక్కడ జైల్లో తెచ్చి పడేస్తాను. మన ఊర్లో ఉన్న ఫర్నిచర్ దుకాణం వాళ్ళందరినీ తీసుకొచ్చి పడేస్తాను, తర్వాత ఎలా తప్పించుకు పారిపోతాడో చూస్తాను. ఓకే లడ్డూ సింగ్ సార్, ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. ఇన్స్పెక్టర్ సార్, మీరు చాలా మంచివారని నేను విన్నాను. కాస్త నా కంపెనీ దగ్గరకు వచ్చి చూడండి, నేను ఎంత నిజమైన వాడినో మీకు అర్థమవుతుంది. నాకు ఇద్దరు పిల్లలున్నారు, భోజనానికి చాలా కష్టపడ్డ కుటుంబం సార్. వాళ్ళిద్దరిని నేను స్కూల్ పంపించలేను. కానీ ఇన్స్పెక్టర్ సార్, మాకు అప్పుడప్పుడు భోంచడానికి భోజనం దొరకదు. లేదు 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 లేదు, నువ్వు స్మగ్లర్వి కావు పాప, నువ్వు పడుతున్న కష్టాలే నువ్వు నిజాయితీ పరుడని చెప్తోంది కదా. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు వెళ్ళు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే వెళ్ళు. ఇన్స్పెక్టర్ సార్, నా కళ్ళు ఒకసారి చూడండి. నన్ను క్షమించండి, మీరందరూ నిజాయితీ పర్లే, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళండి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. చూసావా శివ? నాట్ ఎట్ రేవా, కానీ నిన్న రాత్రి మనం వచ్చాం కదా, అది కరెక్ట్ గా ఇదే ప్రదేశం. ఆ కారు కరెక్ట్ గా ఇక్కడికి ఎలా వచ్చిందో మనం ముందు కనిపెట్టాలి. ఇలా చూడు, ఈ కొండని చెక్కి టనల్ సృష్టించారు చూడు. దీన్ని ఉపయోగించి వాళ్ళు బీచ్ దాకా వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏముందో నేను చూస్తాను. వెల్ డన్ శివ, వెల్ డన్. పర్వాలేదే, నువ్వు దారి కనిపెట్టేశావే. నేను కూడా ఈ విధంగానే ఆలోచించను. అర్థం కావట్లేదు శివ, అసలు నేను ఆలోచించేది నువ్వు ఎలా తెలుసుకుంటావని. నువ్వు నేను ఒక్కటే వేవ్ లెంగ్త్ లో ఆలోచిస్తున్నాం కదా. లడ్డూ సింగ్ సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? శివ, అది నువ్వు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చావుగా, ఆ ఇన్ఫర్మేషన్ కి తగిన విధంగా ఒక ప్లాన్ వేశాను. నేనేం ఆలోచించానంటే ఈ దొంగలు ఏదో ఒక చిన్న దారి పెట్టుకుంటారని. సరేలే సరే, మీరందరూ సైడ్కి వెళ్ళిపండి, నేను ఈ కేవ్ లోపలికి వెళ్ళి వాళ్ళని లాక్కొని బయటకు తీసుకొస్తాను. సైడ్కి వెళ్ళండి సైడ్కి. ఆహా, ఏందయ్యా ఇది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇవాళే వెళ్తానన్నాడు, వెళ్ళని ఉండొచ్చు, ఇది అవసరమా మనకు? ఇదిగో ఇక్కడ కొరికింది, ఇక్కడ కొరికింది, ఇదిగో ఇక్కడ కొరికింది, ఇక్కడ కొరికింది, ఇదిగో ఇక్కడ కొరుకుతా.
హలో చెప్పండి పెడారా అంకుల్. సమా సార్ ఫోన్ తీయడం లేదు. నీతో ఉన్నారంటే త్వరగా ఊర్లో ఉన్న చెక్ పోస్ట్ కు వచ్చేసాయి. ఒకడి మీద నాకు అనుమానంగా ఉంది. వాడు లారీని చెక్ చేయనివ్వడం లేదు. ఇదిగో మేము వస్తున్నాం. లడ్డు సింగ్ సార్ వెంటనే డ్రెస్ వేసుకోండి. నన్నే నువ్వు ఆపుతున్నావా? లడ్డు సింగ్ సార్ తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అదిగో లడ్డు సింగ్ సారే వచ్చేసారు చూడు. సార్ మీరే చెప్పండి సార్, నన్ను చూస్తే దొంగోళ్ళలా ఉన్నానా? నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. నేను చాలా కష్టపడే మనిషిని సార్. కష్టంలో నువ్వు ఉన్నావు చూసావా? ముందు ఇతన్ని వెళ్ళనివ్వు. ఇతడు చాలా పాపం. పాపం అతని పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వెళ్ళు వెళ్ళు భయ్యా వెళ్ళు. అరే ఏం సార్ ఏం చేస్తున్నారు? అదే చెప్పారు కదా, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పేది మీరు వినాలి కదా. వెళ్ళండి సార్. ఏంటి ఇలా చేస్తున్నారు? నేనంతా చాలా మంచివాడిని సార్. అంటే నిన్న రాత్రి వచ్చింది నువ్వే కదా? నాకు ఈ వాయిస్ బాగా గుర్తుంది. లడ్డు సింగ్ సార్ ఆ స్మగ్లర్ ఇతనే. ఆ బండిని బాగా చెక్ చేయండి. శివ షువర్ గా చెప్తున్నావా? నువ్వు విన్న వాయిస్ ఇతడి వాయిస్ ఒకటేనా? ఐఎమ్ 100% షూర్ లడ్డు సింగ్ సార్ కన్ఫర్మ్ గా స్మగ్లర్ ఇతనే. ఇలా చూడు, నేను ఊరికే వదిలిపెట్టాను రా. త్వరగా తీసుకురమ్మను, తప్పించుకోవాల్సిన సమయం వచ్చింది. అర్థమైందా లేదా? నా పేరు చోటే బాయ్. చిటుక వేసే సమయంలో నేను పని పూర్తి చేస్తాను. నువ్వు లోపలికి రాలేవు. అదో వచ్చేసింది నా బోటు. ఇప్పుడు నేను ఆ బోటు ఎక్కి ఈ ఊరు వదిలి కాదు ఈ లోకాన్ని వదిలి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడు రేవా, లడ్డు సింగ్ గారితో త్వరగా ఇక్కడికి బీచ్ కి వచ్చాయి. నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది చోటే అంకుల్? పాపం మీరు తప్పించుకోవడానికి వేసిన మార్గాలన్నింటినీ నేను మూసేశాననుకుంటా. నువ్వు నన్ను అడ్డుకోలేవు చిన్నపిల్లాడా. ఓయ్ వెళ్ళి పట్టుకుంటరా ఈ పిల్లాడిని. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నువ్వు ఎవడైతే నాకేంటి? కానీ నువ్వు నా చార్తో మాత్రం పెట్టుకోకు. అరే ఇలా దిక్కులు చూస్తూ నుంచుంటారంటే వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టండి. కొట్టిన తర్వాత తనని కూడా తీసుకెళ్ళిపోదాం. Yeah.
చోటి అంకుల్, ఇప్పుడిది మీ వంతు. ఇలా చూడు చిన్న పిల్లడా, నేను ఎవరో నీకు సరిగా తెలీదు. నా పేరు చోటు బాయ్. చిటుకు వేసే సమయంలో నా పని మొత్తం పూర్తి చేసేస్తాను. ఇప్పుడు చూడు. ఫైట్ ని కంటిన్యూ చేద్దామా లేక ఇంతటితో ఆపేద్దామా? చాలు బాబు చాలు, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు. చేసే పనిడి అదే సమయంలో చేస్తున్నావు. ఇకపోయినా నేను దెబ్బలుతున్నా కుదరదు. ఆ చారు హ్యాండిల్లో వజ్రాలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళు. నన్ను వదిలే. ఎప్పుడన్నా అర్థమైందా నేను నిన్ను ఎలా పట్టుకున్నానని?